గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 1000 రూపాయలు ఇచ్చేవాడిని నీకు 100 తగ్గిస్తా ఉంటే చస్తే ఒప్పుకోడు. వాళ్ళ బడ్జెట్ 1000 రూపాయలకి సెట్ అయిపోయింది, ఇంకో 200 పెరగాలి. ఇది ఒక లెక్కగా అలా వస్తుంది. ఏదో మీరు త్యాగం చేయండి, మేము త్యాగం చేయండి అని ఎప్పుడు అడగగలరంటే, ఆ అడిగేవాడు త్యాగం చేసినప్పుడు, అడిగేవాడు త్యాగం చేస్తే అప్పుడు అడగచ్చు నువ్వు కూడా చేయని. గాంధీ గారు వచ్చి అడిగితే మొత్తం ప్రకాశం పంతులు లాంటి వాళ్ళు మొత్తం ఆస్తులన్నీ ఇచ్చేశారు. ఎందుకంటే గాంధీ గారు గోచీ కట్టుకు తిరిగేవాడు. నేను అన్నీ నాకేమీ లేకుండా తిరుగుతున్నాను కాబట్టి మీరు కూడా దేశం కోసం ఇవ్వండి అన్నాడు. ఆవేళ టెంప్ట్ అయ్యారు, మొత్తం ఆస్తులన్నీ పాడు చేసుకున్నారు, త్యాగాలు చేశారు. ఈవేళ ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఎవడన్నా ఆ పరిస్థితిలో ఉన్నాడా వెంటనే అడుగుతారు నీ పరిస్థితి ఏంటని. మనం మాట్లాడలేము. మనకి కార్పొరేషన్లు వేశారు, కార్పొరేషన్ చైర్మన్కి జీతాలు ఇచ్చారు. ఓ 200 మంది అడ్వైజర్లు ఉన్నారు, 200 మంది క్యాబినెట్ హోదా. మనమేమో ఇలా బిచ్చలు విడిగా మనకు కావాల్సినవాడు మనం పనిచేసినవాడు అప్పుడెప్పుడో రాజమండ్రి వస్తే నమస్కారం పెట్టాడు, ఇడు అడ్వైజర్ క్యాబినెట్ హోదారా ఏం చేస్తాడో తెలియదు, వాడు ఎంత గొప్పవాడండి ఆయన అని. పూర్వం చూడండి రాజులు వచ్చి రాజా మగపెట్టగలిగాడు అనగానే టక్కని మెళ్ళలో వజ్రాల నెక్లెస్ తీసేలా విసురుతాడు. మనం చూసాంగా వెట్లాచారు సినిమాలో అంతే, అంతటా వాడి ఫేస్ కూడా ఇంకే గుర్తుండదు. మంచి వార్త చెప్పో తీసుకోపో అని అలా నడుస్తుంది. ఇంక వీళ్ళు ఏమడగలరు, డబ్బులు లేవు కాబట్టి మీరు త్యాగం చేయండి రాని. మన ఇది పోతుంది. మనం ఎప్పుడైతే వీడు త్యాగం చేశాడు అన్నప్పుడు వీడికి రైట్ వస్తుంది. మీకు ఒక కథ అందరికీ తెలుసున్నదే, రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి, ఇది నిజంగా పరమహంసదో ఎవరిదో తెలియదు కానీ బాగా ప్రచారంలో ఉన్న కథ, ఎవరు పేరు పెడితే వాళ్ళ పేరు పెట్టేస్తుంటారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక ఆవిడ కొడుకుని తీసుకుని వచ్చిందిట. వచ్చి ఆ 10 ఏళ్ల కుర్రాడు, వీడు రోజు బెల్లం తినేస్తున్నాడండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కడుపు నిండా పావులు పావులు మంది అయ్యి బెల్లం తిన్నాం చెప్తున్నాడు, మీరే వీడికి ఏదో చెప్పి వీడికి బుద్ధి చెప్పాలండి అని రామకృష్ణ పరమహంస దగ్గర తీసుకొచ్చింది. ఆయన అలా చూసామన్నట్ట, సరే రేపు అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పంచమి నాడు తీసుకురా చెప్తా నేనేం చెప్పాలో అన్నట్ట. అయ్యా స్వామీజీ కదా అని చెప్పి నమస్కారం పెట్టి కాళ్ళ దండం పెట్టుకుని వెళ్ళిపోయింది. పంచమి నాడు వచ్చింది. పంచమి నాడు వస్తే రామకృష్ణ పరమహంస చూసి, తప్పురా నాయన కడుపులో పురుగులు అవి పట్టేసాయనుకో, పెద్ద అయిన తర్వాత నానా బాధ పడాలి, బెల్లం తినక బాబు, నా తండ్రి కదా, ఏది నాకు మాటి బెల్లం తిన్నని అన్నట్ట. ఈవిడు చూస్తోంది దీనికి మళ్ళీ పంచమి ఇవన్నీ ఎందుకు ఆ రోజే చెప్పేయచ్చు కదా, అదే మాట అడిగింది గురువుగారు, ఇది ఆ రోజే చెప్పేస్తే మళ్ళీ నేను పడవ దాటి ఇంత దూరం వీడిని తీసుకురావడం లేకుండా ఉండేది కదా అంటే ఆయన చెప్పట, అమ్మా నువ్వు వచ్చి అడిగిన నాటికి నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది, నేను వాడిని వద్దని చెప్పాలంటే ముందు నేను మానేయాలి కదా, అందుకని లెక్కేసాను ఎన్నాళ్ళు పడుతుందని. ఒక 10 రోజులు సాధన చేసి ముందు నేను తిన్న మానేసి అప్పుడు వాడికి చెప్పాను, ఇప్పుడు పనిచేస్తుంది. ఇది చాలా చాలా ప్రచారంలో ఉన్న కదా. ఈవేళ మన పొలిటీషియన్స్ అందరికీ ఇది అన్వయిస్తుంది. నువ్వు చెప్పాలంటే నువ్వు సెల్ఫ్లెస్ అయి ఉండాలి, నీ మీద ఆరోపణ ఉండే పరిస్థితి ఉండకూడదు. టంగుటూరి ప్రకాశం లాంటి వాడు ఎన్ని రాజకీయ తప్పులు చేసినా ఇక్కడ చైర్మన్గా దింపేశారు, అక్కడ సీఎంగా దింపేశారు, సీఎంగా ఒకసారి కాదు 46లో దింపేశారు, 53లో దింపేశారు, ఎప్పుడూ అతను అందరితోటి రౌడీ, అందరితోటి గొడవే. కానీ ఈవేళకి కూడా ఆంధ్రప్రదేశ్లో టంగుటూరి ప్రకాశాన్ని మించినటువంటి సెల్ఫ్లెస్ మ్యాన్ త్యాగి ఎవడో లేడు. ఏంటంటే అతను త్యాగం అనేది అతనికి ఆ కర్ణుడికి ఎలా అయితే దానం వచ్చేసిందో ఈయనకి త్యాగం దానం జీన్స్లో వచ్చేసింది అంతే. అది మర్చిపోరు జనం. ఆయన రాజకీయంగా ఎన్ని తప్పులు చేసినా ఇవాళ ప్రకాశం అనగానే తెలియకుండా ఒక ఇన్స్పిరేషన్ వచ్చేటువంటి వ్యక్తిత్వం, అలాంటి స్టేజి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడంటే సొంతంగా, ఏదో పార్టీ ముఖ్యమంత్రి కాదు, సొంతంగా ఇంత బలంతో ముఖ్యమంత్రి అయ్యాడంటే ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండడానికి అవకాశం ఉంది. నిజంగా ఇతని కీర్తి ప్రకాశం పంతులు లాంటి వాళ్ళ లెవెల్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అంత మెజార్టీ వచ్చింది, వెళ్తుందా అది ఆయన ఆలోచించుకోవాలి. ఇంకా మనం గతంలో రాజకీయం నడపాలంటే ఓటుకి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని ఓట్లు, ఎంత తప్పిస్తే ఓట్లు వస్తాయి, ఈ లెవెల్ దాటిపోయాం అనుకోవాలి. ఇక నెగ్గినా ఓడినా జగన్మోహన్ రెడ్డి అన్నవాడు రాజశేఖర రెడ్డి ఎలా అయితే ప్రింట్ వేశాడో అలా ప్రింట్ అంతకన్నా పెద్ద ప్రింట్ వేయడానికి ప్రయత్నం చేయాలి. జరుగుతున్నాయి ఆ ప్రయత్నాలు, నాకైతే కనపట్లేదు. టీవీ ఎలా పోయింది, నేను రైట్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకున్నాను. టీవీ సరిగ్గా 2 గంటల 51 నిమిషాలకి పనిచేయడం మానేసింది.
ఏంట్రా అని చూస్తుంటే 4:45 టక్కన మళ్ళీ వచ్చింది. ఇదే రిప్లై ఇచ్చారండి. అంతే అయిపోయింది, ఆ టైంలో టక్కన పోయింది అంతే. ఎందుకంటే జనం చూడకూడదని. ఇది చూసుంటే ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ అన్పాపులర్ అయిపోయిన ఇండియన్ పార్లమెంటు ఇలా జరుగుతుందా ఇండియా పార్లమెంట్లోని? కొంచెం ముందు చూపుతోటి కనీసం టీవీ కట్టేశారు, భ్రష్టులు అయిపోకుండా, ప్రపంచవ్యాప్తంగా భ్రష్టులు అయిపోకుండా. ఆయనకి కాంగ్రెస్ మీ కోపం వచ్చినప్పుడు చెప్తుంటాడు, ఆయన సాగినంత కాలం చెప్తాను కదా. ఇప్పుడు హరీష్ గొడవే, హరీష్ లాగిపెట్టి నన్ను కొట్టే వరకు నేను ఇలాగే అంటుంటాను. అంతే కదా, ఎప్పుడో వెళ్ళి చూడండి హరీష్ని ఎలా కొట్టారు కదా, లాగిపెట్టి కొట్టే అప్పుడు బుద్ధి వస్తుంది నాకు, అప్పుడు మీరు చేస్తారు. చూస్తున్నాం చూస్తున్నాం ఎన్నాళ్ళరా నువ్వు, ప్రతిసారి కనిపించినప్పుడు అలా చూడండి అంత అన్యాయం జరిగిపోయింది అని. అసలు నువ్వు దెబ్బ, నువ్వే మామూలుగా చిత్త మహాప్రభు అంటుంటే ఇంకేం జరుగుతుందండి? ఈ ప్రస్తావన ఎప్పుడు రాట్లే? స్పెషల్ కేటగిరీయో పోలవరమో ఇవన్నీ లిస్టులు తయారైపోయి ఉంటాయి గురు, ప్రతిసారి పట్టుకెళ్ళి దానికోసం ఈయన అక్కడికి వెళ్ళక్కర్లా. ఈయన వెళ్ళేవి రాజకీయ కారణాలు మాట్లాడుకోవటానికి, వేరే కారణాలు మాట్లాడుకోవటానికి వెళ్తారు తప్ప, ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో ఈయన వెళ్ళి ఆయన కలవటం అంటే ఎవరికి తెలియని విషయం ఏదో మాట్లాడాలంటే వెళ్ళాలి తప్ప. అయితే వీళ్ళకి అంతమంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు వెళ్తారు, కలుస్తారు, మాట్లాడతారు, ఇస్తారు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు మోడీని కలవటం అనేది మామూలుగా వెళ్ళిపోయి కలిసేయచ్చు, ఏ ఎంపీ అయినా సరే పెద్ద కష్టం కూడా కాదు. కాదు, వీళ్ళు ఎంపీలు ఉన్నారు కదా, ఎంపీలు ఉన్నారు, పెద్ద పార్టీ ఇది. నా ఉద్దేశంలో ప్రాంతీయ పార్టీలు అన్నింటిలో డిఎంకే తర్వాత ఇదేనేమో హైయెస్ట్ సీట్స్, ఎక్కువ సీట్లు వచ్చినాయి, 23 సీట్లు. రాజ్యసభలో 6 ఎంతమంది ఉన్నారు, చిన్న పార్టీ ఏం కాదు ఇది. ఇదే స్ట్రెంగ్త్ తోటి ఎన్టీ రామారావు అపోజిషన్ అయ్యాడు, 84లో అపోజిషన్ ఆల్రెడీ అయింది. అందుకని వీళ్ళు ప్లే చేయాలనుకుంటే బ్రహ్మాండంగా ప్లే చేయొచ్చు. స్టేట్ ఇంట్రెస్ట్ ఇవాళ నుంచి నాకు స్టేట్ ఇంట్రెస్ట్ తప్ప ఇంకోటి లేదు, దీని సంగతి తెలుస్తానని జగన్మోహన్ రెడ్డి కానీ ఒక నమ్మకంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు అనుకో, మొత్తం అందరూ లైన్లోకి వస్తారు. ఎందుకంటే జరిగింది అన్యాయం ఇక్కడ, ఈయన గొప్పతనం కాదు. వీ హ్యావ్ ఎ పాయింట్, అది మోడీ గారే మాటిమాటికి చెప్తున్నాడు, అమిత్ షా కూడా చెప్పాడు. వేళ వాళ్ళు వెనక్కి వెళ్ళారుగా, అన్యాయం జరగలేదండి ఆ వేళని, వాళ్ళు చెప్పిన మాటే. ఏమయ్యా ఇప్పుడు కేసులు కేసులు అనుకుంటే ఈ కేసులు ఎప్పటికీ పోవు. ఈ కేసులు ఉన్న వాళ్ళని ఎక్కుతారు. చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం ఆయన కేసులకు ఆయన భయపడ్డాడన్నాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాను అంటాం. జగన్మోహన్ రెడ్డి పోతే ఎవరు వస్తారు? చంద్రబాబు వస్తాడు. చంద్రబాబు పోతే ఎవరు వస్తారు? జగన్మోహన్ రెడ్డి వస్తారు. ఈ కేసులు అలా ఎప్పటికీ ఉంటాయి. అంటే అంతేనా మన కర్మ? ఇంకా హరీష్ గొడవైనా మంది, ఇంకా రోజు మళ్ళీ కొడతారు. మామూలుగా చూడండి ఎంత దెబ్బ తగిలిందో కాదు, రోజు వచ్చి ఒకటి పీకుతుంటారు అనమాట. ఇది ఎక్కడ పడగలం మనం? ఏమంటే తృతీయ ప్రత్యామ్నాయం ఈవేళ ప్రారంభమైతే ఎప్పటికొస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం క్లియర్గా పోలరైజేషన్ అయిపోయింది. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ, ఒకటేమో చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ, ఒకటేమో కమ్మ, ఒకటేమో రెడ్డి. రెండు బలమైన కులాలు, ఎప్పటి నుంచో రాజకీయాల్లో పాతుకుపోయిన కులాలు. వీళ్ళిద్దరిని కాదని చెప్పేసి ఇంకో మూడోవాడు వచ్చి అయ్యేటువంటి పరిస్థితి నాకైతే ఇప్పుడు కనపట్టలేదు. ఎవరితోనో కలవాలి తప్ప వాళ్ళకి స్వయంగా అయ్యేటువంటి పరిస్థితి నాకు కనపట్టలేదు. సరే అయితే దాని లెక్క వేరు. అయినా బీజేపీ వాళ్ళకి కావాల్సిందేగా, ఏది ఏ పార్టీ అయినా బీజేపీ పార్టీ ఇక్కడ, ఇది మన కర్మ. మీరు బీజేపీకి అనుకూలంగా ఉండండి, బీజేపీ చెప్పిన మాటే చెప్పండి. నా డిమాండ్ ఏంటంటే మోడీ గారి కాళ్ళకి నమస్కారం చేసి, అయ్యా మోడీ గారు మీరు అన్న మాటలతో మేము పూర్తిగా ఎక్కిపోయిస్తున్నాం, మీరు సాక్షాత్ భగవత్ స్వరూపులు, మీకే అంత బాధ కలిగిందంటే ఇంత అన్యాయం అయింది ఆంధ్రాకని, ఆ రోజు మీరు లేరు హౌస్లో, మేము లేము, జగన్మోహన్ రెడ్డి కూడా లేడు, మేము లేకుండా ఈ లోపల జరిగిన అఘాయిత్యం ఏంటో దాని మీద ఒకసారి చర్చించాలి సార్, తమరు దయచేసి తమరు కూడా చర్చలో వచ్చి పాల్గొవాలి అని చెప్పి అడగమనండి. 30 ఎంపీలు వీళ్ళందరూ కలిసి వెళ్తే చచ్చినట్టు ఒప్పుకుంటాడు. ఎందుకు అడగట్లేదు నేను అడుగుతున్నాను, అదే నా ప్రశ్న.